సద్గురు కొత్త సంవత్సర ప్రమాణాల గురించి ఏమంటారు ఏం నిర్ణయించుకోవాలి నేను ఇది వరకు చాలా చేసుకున్నాను కానీ ఏదీ పని చేయలేదు నేనేం చేయను మీ జీవితంలో మీరు దేన్నైనా మార్చాలి అనుకుంటే మీరు దేన్ని వదిలేయాల్సిన పని లేదు మీకు కావలసింది బలవంతంగా మార్పులు తీసుకొచ్చే రిజల్యూషన్లు కాదు రేపు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం అంటే అందరూ న్యూ ఇయర్ రెజల్యూషన్ గురించే ఆలోచిస్తూ ఉంటారు కొత్త సంవత్సరంలో నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటారు అవన్నీ ఒకటవ తారీఖు మధ్యాహ్నం వరకే ఉంటాయి ఇంకాస్త పట్టుదల ఉన్నవారు ఇంకొన్ని రోజులు పాటిస్తారు మొత్తానికి జనవరి చివరికి వదిలేస్తారు మర్చిపోతారు ఎందుకంటే అది పాతదైపోతుంది సంవత్సరంలో అప్పటికే నెల గడిచిపోయింది ఇంకా కొత్త సంవత్సరం అనలేం కదా అయిపోయింది కాబట్టి ఈ ప్రమాణాలన్నీ సంవత్సరం కొత్తగా వరకు అలా భావించినంతవరకే కాబట్టి ఈ కొత్త సంవత్సర ప్రమాణాలు ఒకసారి ఇలా జరిగింది శంకరన్ పిళ్లై కొత్త సంవత్సర ప్రమాణం చేసుకున్నాడు పొగ తాగడం మానేస్తాను అని ఈ విషయం తనకు తెలిసిన వారందరికీ చెప్పాడు పొగ తాగడం మానేస్తున్నాను ఇక ఒకటవ తారీఖు సాయంత్రం మీకు తెలుసా చాలా మంది రికవరీ పార్టీలు జరుపుకుంటారు మధ్యాహ్నం పన్నెండుకు నిద్రలేస్తారు పార్టీ నుండి రికవర్ అవ్వడం కోసం కాబట్టి రికవరీ పార్టీ కొంతమంది ఉంటారు రికవరీ కోసం ఎలాంటి పానీయాలు సేవించాలో చెప్తూ ఉంటారు ఇతను ఆ పార్టీకి వెళ్ళాడు తర్వాత తన స్నేహితుల్లో ఒకరిని సిగరెట్ ఇమ్మని అడిగాడు ఆ స్నేహితుడు అదేంటి నువ్వు మానేశావనుకున్నాను అన్నాడు అవును కాని ఇది మొదటి దశ అని చెప్పాడు దానికి అతను మొదటి దశ అంటే ఏమిటి అని అడిగాడు దానికి పెళ్ళై నేను కొనుక్కోవడం మాత్రమే మానేశాను అని చెప్పాడు దశల వారీగా అమలుపరచడం తెలుసా కాబట్టి చాలా విషయాలు ప్రజలు ఎప్పుడూ నన్ను అడుగుతూ ఉంటారు సద్గురు కొత్త సంవత్సర ప్రమాణాల గురించి ఏమంటారు ఏం నిర్ణయించుకోవాలి నేను చాలా సార్లు ప్రమాణాలు చేసుకున్నాను కానీ నేను నేనేం చెయ్యాలి మీరు కొత్త సంవత్సర ప్రమాణాలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు బికాస్ కెనాట్ డిసైడ్ విల్ డూ కన్సిడరింగ్ అ పర్టిక్యులర్ డేట్ ఎందుకంటే కేవలం ఒక తేదీని దృష్టిలో ఉంచుకుని మీరేం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోలేరు మీరు కనుక మీ జీవితంలో మార్పు కోరుకుంటే ఒక మార్పు కావాలి అంటే పొగ తాగడం మానేస్తాను లాంటిదో లేదా ముక్కులో వేళ్లు పెట్టుకోవడం మానేస్తాను లాంటిదో లేదు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే యూకే లోని ఓ టాప్ సైకియాట్రిస్ట్ తో మాట్లాడుతున్నప్పుడు ముక్కులో వేళ్లు పెట్టుకోవడం అనేది ఒక మానసిక వ్యాధి అని చెప్పారు ఇప్పుడు ఇప్పుడు అవకాశం లేదులేండి మీ మాస్క్ వల్ల మీరు ముక్కు దగ్గరకు కూడా వెళ్ళలేరు వాళ్ళు ఆ పెట్టి ఇలా 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 చేస్తే తప్ప మీ చేతులు నా దగ్గరలో పెట్టాలని అనుకోరు కాబట్టి మీరు వదిలేయాలనుకుంటుంది ఏదైనా మీరు దేన్ని వదిలేయాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సింది కేవలం నిర్బంధ ప్రవర్తన నుండి స్పృహతో ముందుకు వెళ్ళాలి మీలో స్పృహ కలగాలంటే మీలో ఆనందంతో కూడిన అతిశయం నిండి ఉండాలి ఇన్ మీలో కొంత ఆనందం ఉండాలి మీరు ఇది గమనించారా మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీరు నిర్బంధంగా చేసే చాలా పనులు మానేస్తారు గమనించారా సాధారణంగా మీరు అదే చోట కూర్చుంటారు కానీ ఆనందంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా పక్కకు తోసినా పర్లేదు అంటారు అదే ఆనందంగా లేనప్పుడు మిమ్మల్ని జరపగలవా మీరు ఆనందంగా లేనప్పుడు పక్కకు తోస్తే మీరు బాంబులా అవుతారు విస్ఫోటం తప్పదు మీరు ఆనందంగా ఉన్నప్పుడు మిమ్మల్ని కదిలించగలం అందుకే నేను అందర్నీ ఆనందంగా ఉంచుతాను ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా కదపచ్చు పర్వాలేదు ఏది నిక్కచ్చిగా ఉండదు అన్నీ బాగానే ఉంటాయి ఆనందంగా లేకపోతే మాత్రం కాంక్రీట్ బ్లాక్లా ప్రవర్తిస్తారు ఇలాగే ఉంటారు కాబట్టి మీకు కావలసింది బలవంతంగా మార్పులు తీసుకొచ్చే రెజల్యూషన్లు కాదు మీకు కావలసింది చైతన్యం అది ఎలా సాధ్యం అంటే మీరు మీ శక్తిని అతిశయ స్థాయికి పెంచుకోవడానికి కృషి చేయాలి మీరు మరింత అతిశయ స్థితిలో ఉంటే సహజంగానే చైతన్యవంతులవుతారు మీ జీవితానుభూతి ఎంతో ఆహ్లాదంగా ఉంటే మీరు స్పృహతో ఉంటారు